నమస్తే గైస్ అందరికీ ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏవైతే మనకు ఇంపార్టెంట్ డేట్స్ ఉన్నాయో ఏపీ నీటికి సంబంధించి సో అదైతే మనము క్లియర్ కట్గా అయితే తెలుసుకోబోతున్నాం అనమాట ఓకేనా సో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఈ యొక్క నోటిఫికేషన్లో మనకు అడ్మిషన్స్ ఇంటూ ఎంబీబీఎస్ అదేవిధంగా కోర్సెస్ కోర్సెస్లోకి వెళ్ళేదానికి అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇవి సో ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ యొక్క కౌన్సిలింగ్కి సంబంధించి ఫుల్గా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియోని ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి ఆ లింక్ అని క్లిక్ చేసి మీరైతే ఫుల్ ప్రాసెస్ అనేది తెలుసుకోండి ఫస్ట్ ఎలా చేస్తారు ఎలా ప్రాసెస్ అనేది ఉంటుంది సో ఎంత టఫ్గా ఉంటుంది అండ్ ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా ఎలా కవర్ చేయాలి అనేసి నేను ఆ వీడియోలో క్లియర్గా చెప్పాను ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇక డేట్ ఆఫ్ నోటిఫికేషన్ మనకు నైన్త్ ఆగస్ట్ నిన్నైతే వచ్చేసింది అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి ఆల్రెడీ నిన్న నుంచే స్టార్ట్ అయ్యాయి సో ఆఫ్టర్నూన్ టూ పిఎం నుంచి అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే సిక్స్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ వరకు అయితే ఉంటుంది సో వన్స్ ఇది గుర్తుపెట్టుకోండి సిక్స్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ ఈవినింగ్ సిక్స్ కనుక దాటింది అంటే మీకైతే చాలా పెద్ద పెనాల్టీ అనేది ఉంటుంది లైక్ దాదాపుగా మీకు ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే లేట్ ఫీ అనేది కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఫీజు ఏదైతే కౌన్సిలింగ్ ఫీజు ఉందో దాన్ని ఫాస్ట్గా మీరు అయితే కవర్ చేసేదానికైతే లైక్ ఫాస్ట్గా మీరు పే చేయడానికైతే ట్రై చేయండి ఓకేనా సో ఇక్కడ అవైలబిలిటీ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ విత్ లేట్ ఫీ వచ్చేసరికి నైన్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్నింగ్ టెన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఇది ఓకేనా సో అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలి బట్ నేనేం చెప్తాను అంటే ఈ లేట్ ఫీకి సంబంధించి అయితే మీరు మైండ్లో నుంచి తీసేయండి మీ మైండ్లో ఉండాల్సింది సిక్స్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు ఈవినింగ్ సిక్స్ పిఎం అనేది లాస్ట్ డేట్ అనేది అయితే గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇది మీ మనీకి చాలా సేవ్ అయితే చేస్తుంది ఓకే అండ్ అదేవిధంగా ఇక్కడ డేట్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇంకా మనకు రావాల్సింది అయితే ఉంది ఆ డేట్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు సో క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ టు విజిట్ ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దాంట్లో ప్రొవైడ్ చేస్తామో చెక్ చేస్తూ ఉండండి లైక్ సిక్స్టీన్త్ ఆగస్ట్ లోపు మనకైతే ఆ యొక్క డీటెయిల్స్ అనేవి మనకైతే రావడం జరుగుతుంది సో అది వచ్చిన వెంటనే మీకు మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తాను సో ఎక్సైజింగ్ ఆప్షన్స్ అనేవి కూడా ఎలా పెట్టుకోవాలి ఏంటనేది కూడా మీకు అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాట్మెంట్స్కి సంబంధించి కూడా డేట్స్ ఇంకా రాలేదు అండ్ క్లాసెస్ ఎప్పుడు ఏమనేసి మనకి ఇక్కడ ఎన్ఎంసీ అండ్ డిసిఐ షెడ్యూల్ ప్రకారంగా అయితే మనకు రిలీజ్ చేస్తారు అండ్ ఈ యొక్క అడ్మిషన్స్ అనేవి కూడా ఎప్పుడు క్లోజ్ చేస్తారు అనేది కూడా సో ఎన్ఎంసీ డిసిఐ షెడ్యూల్ ప్రకారంగానే మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు హెల్ప్ లైన్ సెంటర్కి కాల్ చేసుకునే ఆపర్చు ఆపర్చునిటీ కూడా వీళ్ళైతే కల్పించారు లైక్ మీకు క్లారిఫికేషన్స్ అండ్ రెగ్యులేషన్స్ పైన ఉంటే ఎయిట్ సెవెన్ లైక్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో వన్ అనే నెంబర్కి అండ్ సెవెన్ డబల్ నైన్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ ఎయిట్ అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఫర్ టెక్నికల్ డిఫికల్టీస్ ఇంక్లూడింగ్ పేమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే సో నైన్ త్రిబుల్ జీరో సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు అది కూడా వర్కింగ్ డేస్లో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు అయితే మీరు కాల్ చేయొచ్చు ఓకేనా సో ఇది మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన డేట్స్ ఇవన్నీ సో ప్రతి ఒక్కరు కూడా మీ ఆల్రెడీ మీ యొక్క అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసే ఉంటారు సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి నాకు కాల్ చేయొచ్చు నేను మీకు అక్కడ క్లారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ గైస్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో